హుజూర్నగర్ పట్టణం శ్రీనగర్ కాలనీలోని 19వ వార్డులో గల రైతు బజార్ నందు ప్రజా పరిపాలన దరఖాస్తుల సేకరణలో భాగంగా హుజూర్నగర్ మైనారిటీ నియోజకవర్గం ప్రెసిడెంట్ షేక్ సైదా మరియు గౌడ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపుదాసు కృష్ణగౌడ ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరికి సూచనలు చేస్తూ ప్రజా పరిపాలన గురించి వారు మాట్లాడుతూ భారీ నీటిపారుదల శాఖ మాజీలు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులు ఎవరైనా దళారులైనా పైరవీకారం నమ్మకుండా ప్రజా పరిపాలనలో ప్రజల వద్దకి పాలనలాగా అధికారులతోటి వెరిఫికేషన్ చేయించి నిజమైన పేద అర్హులకు రేషన్ కార్డులతో పాటుగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు కూడా గృహలక్ష్మి పథకం కింద ఇందిరమ్మ ఇండ్లకు సహాయంగా 5 లక్షలు మరియు ఆరోగ్యశ్రీని 10 లక్షల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఇవన్నీ కూడా మంజూరు చేస్తారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన ఏ ఒక్క వర్గానికి కూడా అవకాశవాద రాజకీయ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదన్నారు. పార్టీ గెలవగానే పైరవులు చేసే సొంత అవసరాల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతామన్నారు. 19వ వార్డు నందు ఏ ఒక్క నిరుపేదకు కూడా అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చేయిత పథకం లబ్ధిదారులతో పాటు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే స్కూటీలను కూడా ఇచ్చే విధంగా పారదర్శకంగా పనిచేస్తామని తెలియజేశారు. రాజీవ్ వికాస్ లోని భాగంగా విద్యార్థులకు 5 లక్షల లోన్ సహాయం కూడా త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని వార్డ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, రషీద్, మొయినుద్దీన్, వల్లపుదాసు, సాయన్న, శ్రీను, కౌజర్, మహమ్మద్ బాబురావు, దారా, యూసఫ్, విజయలక్ష్మి, సుశీల, సరళ భూరా, నారాయణమ్మ, మారుగాని నాగమ్మ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వ పథకాలు 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తున్న మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉత్తమ్ కుమార్ నాయకుడు అని నిరూపించుకొని మొట్టమొదటిసారి ఉందరం కాలు పెట్టగానే గుట్టగాడిలో పరిశీలన చేయించుండు. రెండవ భాగంగా ఈరోజు రెండో రోజుగా సుమారుగా ఈ 19 వార్డులో 200 మందిర్ గార్డెన్సీ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం అధికారంలో రాగానే 22 రోజులకే ఈ పథకాలన్నీ కూడా 90 రోజులు అన్న దాంట్లోనే 22 రోజులకే మొదలుపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది ఒక కాంగ్రెస్ పార్టీది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందుట్లో